మెరుగుదలగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. నా విశ్వసనీయత వల్లే కలిసి నడిచేందుకు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వస్తున్నాయని మాట్లాడినాడు. ఒకటే అడుగుతున్నా చంద్రబాబుని, అసలు విశ్వసనీయత అంటే నీకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. నీకెక్కడుంది విశ్వసనీయత అని అడుగుతున్నాం. 4.5 సంవత్సరాలు ప్రత్యేక హోదా విషయంలో నీ విశ్వసనీయతను వదిలేసి బీజేపీతో కాపురం చేసి ఈరోజు బీజేపీ పార్టీకి విడాకులు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నాను, నా విశ్వసనీయతను చూసే వేదిక మీదకు వస్తున్నారని మాట్లాడినాడు. విశ్వసనీయత అంటే ఏంది చంద్రబాబు? ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి మానసికంగా హత్య చేయడం విశ్వసనీయత అని అడుగుతా ఉన్నాను. ఎన్ని మాటలు మాట్లాడినాడు? సోనియాని ఇటలీ మాఫియా అని మాట్లాడినాడు, రాహుల్ గాంధీని పప్పుగాడని మాట్లాడినాడు, ముద్దబ్బాయి అని మాట్లాడినాడు. ఈరోజు రాహుల్ గాంధీ ఎర్రంగా బుర్రంగా ఉండే తలకి వీపు తవడుతున్నాడు. 4.5 సంవత్సరాలు మోడీ పక్కన బొనుకున్నాడు బెడ్రూమ్లో సిగ్గు లేకుండా. అంటే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం దేనికైనా దిగజారిపోయే మనస్తత్వం చంద్రబాబు నాయుడు. మరలా రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ జీబెక్కి పర్యటిస్తా అంట, ఆడ రాళ్లతో చెప్పులతో కొడితే బాగుండు తెలంగాణ ప్రజలు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళ జీబెక్కి తిరగడం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, వీళ్ళందరినీ కూడా మహాకూటమి అనే బదులు మహామాయగాళ్ల కూటమి. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లేదంట, కేసీఆర్ కు ప్రజాదరణ లేదంట, ఈ ఎత్తుబారుడికి ఒక్కటిగే ప్రజాదరణ ఉందంట. చూపిస్తారు తెలంగాణలో. 7 డిసెంబర్ పోలింగ్ ఉంది, 12 తేదీ కౌంటింగ్ ఉంది. కేసీఆర్ సత్తా ఏందో కేసీఆర్ సినిమా చూపించేస్తాడు చంద్రబాబుకి. అదేవిధంగా 2019 మేలో ఇక్కడ మనం చూపిస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చుంటున్నాడు ముఖ్యమంత్రిగా. ఆ సినిమా కూడా మేము చూపిస్తాం. వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చావు, మామని కత్తితో పొడిచి రాజకీయాల్లోకి వచ్చావు, దుర్మార్గుడువి నువ్వు. నీకు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు చేస్తా ఉన్నారు. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు. నీ అబ్బది కాదు, నువ్వు సంపాదించింది కాదు, రాష్ట్ర ప్రజల డబ్బుతో ఈరోజు పత్రికలలో కోట్ల రూపాయలు యాడ్స్ ఇస్తా ఉన్నారు ఈయనేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాడని.